కరోనా కారణంతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కార్య నియామకాల ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం పట్ల ఏపీ జేఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లోని రెవెన్యూ భవనంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడారు. కరోనాతోనే కాకుండా విధి నిర్వహణలో ఉండి ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కూడా నవంబర్ 30లోగా కార్య నియామకాల ద్వారా ఉద్యోగాలు కల్పించాలని కోరారు. అదేవిధంగా పీఎఫ్ సొమ్ము అడిగిన వెంటనే ఇవ్వాలని, 11వ పీఆర్సీ నివేదిక బహిర్గతం చేయాలని అన్నారు. ఈ నెల 27న జరిగే ఉద్యోగ సంఘాల సమావేశానికి ముందే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏపీజేఏసి అమరావతి జనరల్ సెక్రటరీ వైవీరావు, జిల్లా చైర్మన్ హరినాథ్ బాబు, ఏపీజేఏసి అమరావతి జిల్లా చైర్మన్ కె రమేష్ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డిఎస్ కొండయ్య, ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి చోడగిరి శ్రీనివాస్, ఏపీజేఏసి అమరావతి జిల్లా కార్యదర్శి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. గారు చనిపోయినటువంటి ఉద్యోగుల కుటుంబముల అర్హులైనటువంటి వారికి తక్షణమే కారుణ్య నియామకాలు కల్పించాలని ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దానికి చాలా సంతోషాన్ని వెలిబుస్తున్నాం. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఆదేశాలు కొంత సవరణలు చేయాల్సిన అవసరం ఉంది. కేవలం కారుణ్య నియామకాలు కోవిడ్లో చనిపోయినటువంటి వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కారుణ్య నియామకాలకు లోబడి నవంబర్ 30లోగా ఒక మిషన్ మోడ్లో ఉద్యోగాలు కల్పించండి ఇచ్చారు మేము. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క భావం వేరు, అధికారులు మెమో ఇచ్చిన భావం వేరు. గౌరవ ముఖ్యమంత్రి గారు అదే విధంగా ఏదైతే వివిధ కేటగిరీలు అంటే ఓసీబీసీ ఎస్సీ ఎస్టీలు ఆ కేటగిరీ బీసీఏ ఉందండి, బీసీ ఏ కేటగిరీలో ఖాళీ ఉంటుంది, బి అతనికి ఇవ్వాలి ఉద్యోగం, ముందు బికి కల్పించి ఏ వచ్చే వేకెన్సీని ఏ కేటగిరీకి పెట్టే విధంగా ఇలా కొన్ని వెసులుబాటులు కల్పిస్తే కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడు పెండింగ్లో ఉన్నటువంటి వందలాది కేసులు కారుణ్య నియామకాలు కావు. ఉన్నతాధికారులు ఎవరు కూడా ప్రత్యేకించి ఫైనాన్స్ శాఖ వారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి విధి తీసుకెళ్లారా? ఇన్ని నెలల నుంచి మేము దాచుకున్న డబ్బులు కూడా మాకు ఇవ్వకపోతే మరి మాకు ఏమిటి ఉపయోగం? అందరి ఉద్యోగుల్లో కొత్తగా ఒక భావం వచ్చింది, మా అకౌంట్లలో కూడా మేము డబ్బులు దాచుకోవడం దండగా, మా పిఎఫ్ డబ్బులు మేము దాచుకుంటే వేస్ట్ ఇక్కడ రావు కాబట్టి ప్రైవేట్ బ్యాంకుల్లో వేసుకుందామనే భావనకు వచ్చేసారు. ఇది ఎంత బాధాకరమైన విషయం చూడండి. సిపిఎస్సిని తక్షణమే రద్దు చేసి ఓపీఎస్సిని పునరుద్ధరించవలసినటువంటి ఆవశ్యకతని వాళ్ళ ఉద్యోగ సంఘాలకు మళ్ళీ ప్రభుత్వం ముందు తీసుకొస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి వచ్చిన హామీని నిలబెట్టుకుంటారు అనేటువంటి ఆశాభావంతో కూడా ఉండడం జరిగింది. అలాగే రెండవ ప్రధానమైన అంశం ఇవాళ ఎంప్లాయీస్ హెల్త్ కార్డ్ సిస్టమ్, దీని మీద అనేక సమావేశాల్లో ఈహెచ్ఎస్ సమావేశాల్లో ఏపీజేఐ అమరావతిగా మా అభిప్రాయం చాలా స్పష్టంగా సీఓ గారి దృష్టి తీసుకెళ్ళాం. ఇవాళ అది ఎంప్లాయీ హెల్త్ కార్డ్ లాగా లేదు, అది ఎంప్లాయీ అన్హెల్తీ కార్డుగా మిగిలిపోయింది. ఈ రోజున కార్మికుల దగ్గర నుంచి ఉద్యోగుల దగ్గర నుంచి డబ్బులు రికవరీ చేసి వాళ్ళ మా డబ్బులు సుమారు ఇవాళ 200 కోట్ల రూపాయలు ఇవాళ ఈహెచ్ఎస్కి రికవర్ అవుతూ ఉంటే దాని మ్యాచింగ్ గ్రాంట్గా ప్రభుత్వం 200 కోట్లు దానికి చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నది. ఇవాళ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కింద ఈఎస్సీల ద్వారా ఎన్ని ఎంపిక కాబడిన కాంట్రాక్ట్ ఉద్యోగులను అందరినీ కూడా పర్మనెంట్ చేస్తానని చెప్పి సుమారుగా మరి పరిపాలన 30 నెలల్లో పైబడి కావస్తుంది. ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ ఉన్నతాధికారులు అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి సూచించాలి. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న వేలాది మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా జీతాలు తక్షణం పెంచి వారికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి జేఏసీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తాం. 27వ తారీఖున జరిగేది తూతూ మంత్రం కానీ మీటింగ్ కాకుండా ఫైనాన్షియల్ మ్యాటర్లన్నీ సెటిల్ చేయాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ప్రతి ఉద్యోగి కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది ఏంటంటే 11th పీఆర్సీ. ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఈ 11th పీఆర్సీ 40 నెలలు అయింది, 40 నెలల జాప్యం అయితే ఎక్కడా జరగలేదు. ఇమీడియట్గా మీరు 11th పీఆర్సీని అదే రోజుని ఫిట్మెంట్ని ప్రకటించాలి. పాత ప్రభుత్వమే 43% ఫిట్మెంట్ ఇచ్చింది, అది ఏమాత్రం కూడా మాకు సరిపోలేదు. ఎవరో కూడా పార్టీలతో ఉండరు, ఉద్యోగులు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలతోనే పయనిస్తారు. అది తెలియని ఒక మరి సంఘం అధ్యక్షుడు ఈ రోజున
ఉద్యోగ చిచ్చుబెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఉద్యోగులు ఎవరో కూడా కార్మిక పెన్షనర్లు ఎవరో కూడా దయచేసి నమ్మవద్దు అని చెప్పి మరి వారందరికీ కూడా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తా. 27వ తారీఖున జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాల్లో మీరు మాకు ఉద్యోగులకు ఖచ్చితమైన మరి నిర్ణయాలు చేయాలని చెప్పి చేయకపోతే మా కార్యాచరణ తప్పనిసరిగా మరి మేము మా జేఏసీ నిర్ణయించుకుని ప్రకటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ సమావేశానికి హాజరైన మరి పత్రికా సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్యూ వెరీ మచ్.